హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ సో ఇది ఒక గుడ్ న్యూస్ ఎంసెట్ ఎవరైతే అప్లై చేశారో క్వాలిఫై కాలేదు మైనారిటీ స్టూడెంట్స్ తర్వాత నాట్ అప్లైడ్ నాట్ క్వాలిఫైడ్ అప్లై చేసి క్వాలిఫై కాకపోయినా ప్రాబ్లం లేదు అప్లై చేసి అప్లై చేయకపోయినా ప్రాబ్లం లేదు బట్ మైనారిటీ స్టూడెంట్స్కి మాత్రమే మైనారిటీ అంటే ఏంటి మరి వాళ్లకు ఇంజనీరింగ్లో చేయాలంటే ఫీజు ఎంత ఉంటుంది దానికి ప్రొసీజర్ ఏంటి దానికి ఎక్కడ అప్లై చేయాలి అన్ని విషయాలు మనకు అఫీషియల్ అఫీషియల్గా అయితే మీకు చూపిస్తాను కాబట్టి మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఒకవేళ మీకు వర్తించకపోతే మీరు ఆల్రెడీ క్వాలిఫైడ్ అయితే ఆల్ ది బెస్ట్ ఒకవేళ మీరు మైనారిటీ కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే మైనారిటీ ఫ్రెండ్స్ ఉన్నారో చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా దాన్ని బట్టి మీకే క్లియర్గా అయితే అర్థమవుతుంది సో మైనారిటీ స్టూడెంట్స్ నాట్ క్వాలిఫైడ్ నాట్ అప్లైడ్ స్టూడెంట్ ఐదర్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అప్లైడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది ఎవరికి కాంపిటీషన్ అయితే కాదు ఇది ఒక సెపరేట్ ప్రొసీజర్ అండ్ అఫీషియల్ ప్రొసీజర్ తక్కువ ఫీజుతో మంచి కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు దానికి మీరు ఎక్స్ట్రా ప్రొసీజర్ ఒకటి ఫాలో కావాలి ఏంటనేది అయితే చెప్తాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఖచ్చితంగా కాండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు కావాలన్నా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేయండి విజ్కెమ్ బ్లాక్ స్పాట్ టీఎస్ఎంసెట్ అని టైప్ చేస్తే మీకు కొన్ని బ్లాగ్స్ కనిపిస్తాయి దాంట్లో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ కట్గా ఉంది నోటిఫికేషన్ ఫర్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అట్ అట్అర్డ్ ఓకే కొంతమంది లాస్ట్ డేట్ తెలియక అప్లై చేయకపోయిన వాళ్ళు ఓకే సో అప్లై చేసుకుని వాళ్ళు వాళ్ళ గురించి స్పెషల్గా ఓకే నాట్ మైనారిటీ అంటే క్రిస్టియన్స్ ప్లస్ ముస్లిమ్స్ ఎవరికైతే క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్ వాళ్ళు ఇంటర్లో మాత్రం ఫార్టీ పర్సెంట్ బీసీ ఓకే వాళ్ళకి బీసీలో బీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంట్ తర్వాత ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ గ్రూప్ సబ్జెక్ట్ ఎంపీసీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి తర్వాత బీసీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ అయినా పర్లేదు ఓకే సో అప్పుడు ఈ ప్రొసీజర్ మీరు ఫాలో కావచ్చు సో ఒకవేళ మీకు ఇంతకంటే తక్కువ వస్తే అయితే ఇది ఈ ప్రొసీజర్ అనేది వర్తించదు ఐదర్ ముస్లిం అయి ఉండాలి క్రిస్టియన్ అయి ఉండాలి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంపీసీ సబ్జెక్ట్లో బీసీ వాళ్ళైతే ఫార్టీ పర్సెంట్ ఎంపీసీ సబ్జెక్ట్లలో ఉంటే మీరు డైరెక్ట్గా కన్వీనర్ కోటా అంటే తక్కువ ఫీజు ఉండేది రెండు రకాల కోటా ఉంటుంది మేనేజ్మెంట్ కోటా అండ్ కన్వీనర్ కోటా ఈ రెండు కోటాస్లో మీకు త్రూ ద కన్వీనర్ ఆప్టింగ్ ద అడ్మిషన్ త్రూ ద కన్వీనర్ ఓకే కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటి మీకు ఫ్రీ ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు ఫీజు తక్కువే ఉంటుంది కానీ దానికి ఫ్రీ రియంబర్స్మెంట్ అయితే రాదు ఒకవేళ మీరు ఫీ రియంబర్స్మెంట్ కావాలనుకుంటే ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయాల్సిందే ఓకే సో దానికి వెబ్సైట్ ఏంటి మనకు టిఎస్ఎంసెడ్ డాట్ ఎన్ఐసి దాంట్లో మళ్ళీ ఒక లింక్ ఉంటుంది నాట్ క్వాలిఫైడ్ నాట్ అపేర్డ్ మైనారిటీ క్యాండిడేట్స్ సో దీనికి లాస్ట్ డేట్ ఏంటి ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది థర్టీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఫోర్త్ సెప్టెంబర్ వరకు మనకు డేట్ అయితే ఉంది ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ వాట్సాప్ స్టేటస్లో లేకపోతే మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ ఉన్నారో క్రిస్టియన్స్ తర్వాత ముస్లిమ్స్ వాళ్ళందరికీ పంపించండి దానివల్ల వాళ్ళందరికీ హెల్ప్ అయితే అవుతుంది తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్కి సిక్స్త్ సెప్టెంబర్ దానికి మీరు ఏమేమి సబ్మిట్ చేయాలి టెన్త్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము స్టడీ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ అని అంటే స్కాష్ సర్టిఫికేటు మైనారిటీ సర్టిఫికేటు టీసీ అండ్ ఆధార్ కార్డ్ సో సెప్ సిక్స్త్ సెప్టెంబర్లో పంపించాలి దాని తర్వాత మీకు లేటెస్ట్ ర్యాంకింగ్ దానికి కూడా మళ్ళీ సెపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది ఎయిత్ సెప్టెంబర్కి సెపరేట్ ర్యాంకింగ్ అయితే ఉంటుంది దానికి బ్లా మళ్ళీ స్లాట్ బుకింగ్ నైన్త్ సెప్టెంబర్ నుంచి లెవెన్త్ సెప్టెంబర్ వరకు ఉంటుంది అండ్ హెచ్ఎల్సికి వెళ్ళి సైట్ వెరిఫి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది ఓకే సో ఐ థింక్ మీరు ఇప్పటివరకు లైక్ చేశారనుకుంటాను లైక్ చేయకపోతే ఇమీడియట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్లాగ్ స్పాట్లో చెక్ చేసుకుంటుండండి